యోహాను సువార్త 15:1-5 జాన్ చాప్టర్ 15:1-5 మీ బైబిల్లో మీరు గమనించండి, నేను చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడు అయిన దేవా, సర్వశక్తుడు వై ప్రభువా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘముగా మేము చేరి మీ పాదముల యొద్ద మీ వాక్యమును వినుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు. ఈ సమయమందు మీ ఆత్మ ద్వారా మీ వాక్య సత్యమును కూడి వచ్చిన మాకు తర్వాత వినబోయే ప్రతి ఒక్కరికి బోధించండి, మీ కార్యమును జరిగించండి. రక్షణ లేని వారిని రక్షించండి, రక్షించబడిన వారిని రూపాంతరపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచుకోమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. ఈరోజు మనము యేసుప్రభు యోహాను సువార్తలో పలికినటువంటి ఐఎమ్ స్టేట్మెంట్స్లో, అంటే నేనే, నేను అనేటువంటి 7 మహిమయుక్తమైనటువంటి వ్యాఖ్యల్లో చివరి దానికి మనము వచ్చాము. అండ్ ఆ చివరిది మనకి ఇక్కడ చదవబడినటువంటి భాగంలో కనబడుతుంది. 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, 5వ వచనంలో ద్రాక్షావల్లిని నేను. సో ఆ ప్రకారము ఐఎమ్ ద ట్రూ వైన్ అని ప్రభు అయిన యేసు పలకడం జరిగింది. ఈ సిరీస్ యొక్క మూల ఉద్దేశము, అంటే ఈ యొక్క 7 వ్యాఖ్యలు యేసుప్రభు చేసినప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఆయన ఎవరై ఉన్నారు, ఆయన ఏమి చేశారు, ఏమి చేస్తున్నారు అన్నది తెలుసుకోవడానికి ఆయన ఈ యొక్క 7 మాటలు చెప్పారు. ముఖ్యంగా క్రైస్తవ భక్తిపరులకు ఈ ఆత్మీయ అభ్యాసము ఎంతో శ్రేష్టమైనటువంటిది, వారి జీవితాన్ని రూపాంతరపరిచేటువంటి ఒక గొప్ప ధన్యత. అవిశ్వాసులకు ఇవి ఎందుకు అవసరము అంటే, యోహాను సువార్త 17:3 ప్రకారము, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. సో ప్రపంచంలో ఉన్నటువంటి అవిశ్వాసులందరూ, క్రైస్తవులందరూ యేసుక్రీస్తు చేసినటువంటి 7 మాటలు, లేకపోతే ఈ 7 స్టేట్మెంట్స్ని ప్రత్యేకంగా ఎందుకు వినాలి అంటే, వారు ఆయనను తెలుసుకున్నట్టు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నది వారికి ఏంటో అర్థం కాకపోతే వారు నిత్య జీవాన్ని పొందలేరు. సో యేసు ప్రభువు గురించి మనం వాక్యం ఏమి చెప్తుందో దాని ప్రకారము తెలుసుకోవడం ద్వారా అవిశ్వాసులు నిత్య జీవాన్ని పొందుతారు. 2వది, విశ్వాసులకు ఇది ఎందుకు అవసరం అంటే, అపొస్తలులైన పౌలు 2 తిమోతి 1:12 మధ్య భాగంలో ఇట్లా చెప్పాడు, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఒకప్పుడు ఆయన యేసుప్రభు ఎవరో తెలియదు, అందుకనే విరోధిగా ఉన్నాడు. తర్వాత యేసును ఎదుర్కొన్నాడు, యేసును తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయనకి పూర్తిగా అంకితమైపోయాడు. అందుకే అంటాడు, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. సో మనము నమ్మినటువంటి యేసుప్రభువుని మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మనం అంత ఎక్కువ స్వాతంత్రాన్ని కలిగి ఉంటాం, సామర్థ్యాన్ని కలిగి ఉంటాం, సాఫల్యతను కలిగి ఉంటాం. మనకు భయం ఉండదు, సిగ్గుండదు, ఏ రకమైనటువంటి వెనుకంజ వేయాల్సినటువంటి అవసరం ఉండదు. అండ్ ఈరోజున ఉన్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, అటు అవిశ్వాసులకు యేసుప్రభు ఏంటో తెలుపబడట్లేదు. యేసును గురించి ప్రకటన అనేది చాలా తక్కువ. వారికి ఉన్న అవసరాల గురించి, వారి యొక్క సౌకర్యాల గురించి, వారి సుఖదుఖాల గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. యేసును గురించి వారు మాట్లాడట్లేదు. ఈ ప్రకారం 100 వారికి బోధ చేసి వారిని అగ్నిగంధకాలతో మండే గుండానికి బోధించిన వారు తమతో పాటు తీసుకుపోతారు. 2వది, ఎన్నో క్రైస్తవ సంఘాల్లో కూడా
మరి మీరు ఈ ప్రకారం ఉండడానికి 3 మెట్లు, ఆ ప్రకారం ఉండడానికి 5 మెట్లు, ఆ తర్వాత ఈ రకంగా ఉండడానికి 7 మెట్లు అని కిందికి దించుకుపోతున్నారే తప్ప వారికి యేసు ప్రభువుని గురించి బోధించి వారి జీవితం ఆయనలాగా ఎట్లా రూపాంతరపరచబడగలదో అది కూడా చేసేవారు చాలామంది లేరు. సో దీని యొక్క ఈ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే అవిశ్వాసులకి విశ్వాసులకి యేసు ఎవరో తెలపడం, ఆయనే తెలియజేశాడు కనుక దాన్ని మనం తెలుసుకోవడం. హడ్సన్ టైలర్ చైనా దేశానికి వెళ్ళాడు అండ్ చాలా కఠినమైనటువంటి సమయంలో వెళ్ళాడు. ఒక విదేశీయుడు, తనకి తెలియనటువంటి దేశము, తనకు తెలియనటువంటి ప్రజలు, తనకు తెలియనటువంటి సంస్కృతి సాంప్రదాయం, తనకు తెలియనటువంటి భాష, తనకు తెలియనటువంటి ఆహారపు అలవాట్లు, తనకు తెలియనటువంటి వాతావరణ పరిస్థితులు, అట్లాంటి దేశానికి వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఆటంకాలు ఎదుర్కొన్నాడు. ఆ టైంలో ఈ మాటలు ఆయనని అక్కడ బలపరిచాయి, బ్రతికింపజేశాయి. సో దీని గురించి హడ్సన్ టైలర్ తన పుస్తకంలో రాశాడు, నిజమైన ద్రాక్షావల్లి ఆయన, తీగలు మనము. సో ఆయన నాకు ద్రాక్షావల్లిగా ఉన్నాడు, నేను ఆయనకి తీగగా ఉన్నాను అన్నది పరిశుద్ధాత్ముడు నా యొక్క ఆత్మలో ఎంత బలముగా పెట్టాడంటే, నన్ను ఎంతగా బలపరిచాడంటే నేను చెప్పలేను. దాని యొక్క అర్థం ఏంటంటే యేసు నన్ను ఎన్నడూ విడవడు, నేను యేసుక్రీస్తు యొక్క శరీరములో సభ్యుడను, ఆయన యొక్క శరీర మాంసములో భాగము, ఆయన ఎముకల్లో నేను భాగము. ఆయన నాకు ద్రాక్షావల్లి అంటే కేవలం మూలమే కాదు, ఆయన నాకు వేరు, ఆయన నాకు ఖండము, ఆయన నాకు కొమ్మ, ఆయన నాకు పిందె, ఆయన నాకు ఆకు, ఆయన నాకు పండు, ఆయన నాకు జీవము, ఆయనే కింద మన్ను, ఆయనే పైన సూర్యరశ్మి, ఆయనే గాలి, ఆయనే వానపు జల్లు. అది నన్ను 10,000 సంవత్సరాలు 10,000 సార్లు బ్రతికింపజేసేటువంటి శక్తివంతమైన సత్యం. అందుకే ఆయన హడ్సన్ టైలర్ అయ్యాడు, మనం అవ్వలేదు. ఎందుకంటే దానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో ఆ ప్రకారం ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు కూడా ఇస్తే అదే తరహాలో ఎదగడానికి ఫలించడానికి అవకాశం ఉంది. ఇది 7వ స్టేట్మెంట్, 7వ వ్యాఖ్య. ఎంతోమంది క్రైస్తవులతో నేను వ్యవహరించినప్పుడు, అంటే ఒక సేవకుడిగా, ఒక సంఘస్థుడిగా, విశ్వాసిగా 34 ఏళ్ళ అనుభవం నాకుంది కనుక నేను వారి మాటలు వింటూ ఉంటాను, వారికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను, వారి మాటలు ఇట్లా ఉంటాయి, నేను ఆత్మీయంగా ఆకలిగొని ఉన్నాను, ఆత్మీయ దప్పికతో నేను విలవిల్లాడిపోతున్నాను. ఒకవైపు నేసి చెప్పాడు, నేను జీవాహారపు రొట్టెను, నేను జీవ జలమును. నాకు అర్థం కాదు ఆయన అట్లా చెప్పి వారికి ఉన్న తర్వాత వీరు ఇట్లాంటి పరిస్థితులు ఎందుకున్నారో. కొంతమంది క్రైస్తవులు అంటారు, నేను ఇంకా చీకట్లోనే నడుస్తున్నాను బ్రదర్. నేనంటాను, యేసు లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో ఏమాత్రము నడవడు అని చెప్పాడు కదా. కొంతమంది అంటారు, నాకు దేవుడికి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసింది, దేవుణ్ణి నేను కనుక్కోలేకపోతున్నాను, యేసేమో నేనే ద్వారమును అని చెప్పాడు. కొంతమంది అంటుంటారు, నేను లోకంలో దిక్కులేని వాడిగా ఉన్నాను బ్రదర్, నన్ను ఎవరు పట్టించుకోరు, నా ఇంటివారు పట్టించుకోరు, నా చర్చి వారు పట్టించుకోరు, ఎవరు నాతో మాట్లాడరు. యేసు ప్రభు అన్నాడు, మీరు దిక్కులేని వారు కారు, మీరు నా మంద గొర్రెలు, నేను మీకు మంచి కాపరిని. కొందరు అంటారు, నాకు చచ్చినట్టు అనిపిస్తుంది, నాకు జీవమే లేదు. ఆయన అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును, నేను ఎక్కడికి పోతున్నానో తెలియదు, నా జీవితానికి ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక దిశ లేదు, ఒక ధ్యేయం లేదు. ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అండ్ ఇప్పుడు కొంతమంది అంటారు, నాకు చాలా రోజులుగా డ్రైగా అనిపిస్తుంది, ఎండినట్టు జీవమే లేనట్టు, ఫలమే లేనట్టు అనిపిస్తుంది. అట్లాంటి వారికి ఆయన చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు, నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. సో ఆయన యొక్క స్టేట్మెంట్ మన లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్గా మారకపోతే మనకి ఒరిగేది ఏమీ ఉండదు. కానీ ఎప్పుడైతే దాన్ని మనము ఆసరా చేసుకుంటామో, ఆధారం చేసుకుంటామో, మన జీవితాలు అద్భుతముగా ఆశీర్వదించబడతాయి. సో దీంట్లో కూడా నేను 2 సత్యాలు మీతో క్లుప్తంగా పంచుకుంటాను, అండ్ మీరు జాగ్రత్తగా వింటే కొన్నిసార్లు కొంత వేగంగా చెప్తాను. మొదటిది కనెక్షన్, రాసుకునేవారు రాసుకోండి. మొదటిది కనెక్షన్ అంటే ఆయనతో మన కలయిక, ఆయనతో మనకున్న సంబంధము, ఆయనతో మన చేరిక. దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ భాగంలో 3వ వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. సో నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఆయన చెప్పాడు. ఐఎమ్ ద ట్రూ వైన్. ఐఎమ్ అనేటువంటి స్టేట్మెంట్ ఏంటో ఈ పాటికి మీకు స్పష్టంగా అర్థమైంది. ఐఎమ్ అంటే డీటీ
దైవత్వం గురించి ఆయన ప్రకటిస్తున్నాడు, బాహాటంగా చెప్తున్నాడు నేను దేవుడను. రెండవది డొమినియన్ అంటే ఆయనకున్నటువంటి సర్వాధికారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను దేవుడను కనుక నేనే సర్వాధికారిని, నాకే సర్వం మీద అధికారం ఉన్నది. దాంతోపాటు ఆయన ఏం చెప్తున్నాడు, సుప్రమసీ, నేను అందరికన్నా అగ్రగామిని, పైనున్న వాడిని, సుప్రీం బీయింగ్ని. అండ్ నా సఫిషియన్సీ ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ప్రతిదీ సమకూరుస్తుంది. నాలో ఉన్నటువంటి సమృద్ధి ఎవరికి ఏ లోటున్నా, ఏ లేమి ఉన్నా అది తీరుస్తుంది. మరి ఎందుకని ఇక్కడ యేసుప్రభు నేను ద్రాక్షావల్లిని అనే బదులు నేను నిజమైన ద్రాక్షావల్లిని అని అన్నాడు? దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది, కారణం ఉంది. యోహాను సువార్తలో ఈ యొక్క ట్రూ అనేటువంటి పదాన్ని చాలాసార్లు మనం చూడొచ్చు. మొదటి అధ్యాయంలో 9వ వచనంలో యోహాను భక్తుడు ఇట్లా రాశాడు, నిజమైన వెలుగు వండెను, ట్రూ లైట్ గురించి ఆయన చెప్పాడు. తర్వాత మీరు చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా 4 చోట్ల ఇట్లా చెప్పారు. యోహాను 4:23లో ట్రూ వర్షిపర్స్ గురించి మాట్లాడాడు. తెలుగు బైబిల్లో యథార్థముగా ఆరాధించువారు అని ఉంటుంది. 6:32 ట్రూ బ్రెడ్ గురించి మాట్లాడాడు, నిజమైన ఆహారము అని ఉంటుంది. 15:1 ట్రూ వైన్ గురించి చెప్పాడు, నిజమైన ద్రాక్షావల్లిని. 17:3 ట్రూ గాడ్, సత్యమైన దేవుడు అని దేవుడి గురించి చెప్పాడు. సో ఆయన ఎందుకు నిజమైన వాడు, ఎందుకు సత్యవంతుడు అంటే ఆయన కన్నా ముందున్నటువంటి ఒక ప్రజ, ఒక దేశము, ఒక జనాంగము నకిలీదిగా బయటపడింది కనుక. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా అనేక చోట్ల దేవుడు ఇస్రాయేల్ దేశమును ఒక ద్రాక్ష వల్లిగా, ఒక ద్రాక్ష చెట్టుగా, ఒక ద్రాక్ష తోటగా మనకి చాలాసార్లు చూపిస్తాడు. సో ఇస్రాయేల్ దేనికి సాదృశ్యము అంటే, లేకపోతే ఇస్రాయేల్కు దేని ఏది సాదృశ్యము అంటే, ఒక ద్రాక్ష చెట్టు లేక ద్రాక్ష తోట. రాసుకునే వారు రాసుకోండి, తర్వాత ఈ వచనాలు మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను వాటిని చూపించట్లేదు. హోషేయ గ్రంథము 10:1-2, Hosea 10:1-2, తర్వాత ప్రముఖ భాగము యెషయా 5:1-7, Isaiah 5:1-7, Ezekiel 15:1-5, Hezekiel 15:1-5, Psalm 80:8-18, Kirtanalu 88:18 దాన్ని మీరు జాగ్రత్తగా చదువుకుంటే ఇస్రాయేల్ దేని ప్రతీకగా ఉంది, ఇస్రాయేల్ పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. నేను ఒక వచనాన్ని మీకు చదువుతాను, 2:21, Jeremiah 2:21, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సో మంచి విత్తనముతో ఆయన ద్రాక్షావల్లిని నాటాడు, అది మంచి ఫలములనివ్వాలి, కానీ అది జాతిహీనపు ద్రాక్షావల్లి వలె ఉండి భ్రష్ట సంతానముగా మిగిలిపోయింది. యెషయా కూడా అంటాడు కదా, నేను మీకు మంచిగా అన్ని ఏర్పాట్లు చేశాను కానీ మీరు నాకు కారు ద్రాక్షలను కాశారు అని. సో ఇస్రాయేల్ ఈ ద్రాక్షావల్లికి, ద్రాక్ష వనానికి, తోటకు సాదృశ్యం. మీరు మక్కబీయులు అంటే యేసుప్రభు కన్నా ముందున్న సమయం నుండి ఉన్నటువంటి వారి మధ్యలో దీన్ని వారు చాలా ముఖ్యంగా తీసుకునేవారు. వారు చలామణి చేసినటువంటి నాణ్యాలు ఈ యొక్క కాయిన్స్ మీద వైన్ ఇస్రాయేల్కి సూచనగా వారు ముద్రించుకునేవారు. వారు వాడుకునేటువంటి సెరమిక్ వెసల్స్, ఈ యొక్క పాత్రల మీద వారు ఇస్రాయేల్ ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తోట అని దాన్ని ముద్రించుకునేవారు. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు దాని మీద ఆయన ఇస్రాయేల్ వనముగా ఉంది అని సూచనగా ఏం పెట్టలేదు, కానీ సొలొమోను యొక్క మందిరాన్ని తర్వాత హేరోదు మహారాజు 46 సంవత్సరాలు రెనోవేట్ చేసినప్పుడు, ఆ మందిరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆ ముఖద్వారం పైన ఒక పెద్ద గోల్డెన్ వైన్ని, బంగారముతో ద్రాక్షావల్లిని ఆయన తయారు చేయించి పెట్టాడు. దీని గురించి చరిత్రకారులు మనకి చెప్తారు. సో మనం ఇక్కడ చూస్తే యేసుప్రభు అండ్ ఆయన శిష్యులు మేడ మీద గదిలో ఉన్నారు. తర్వాత వారు అక్కడ నుండి, మీరు 14:31 చివరి భాగాన్ని చూస్తే, లెండి ఇక్కడ నుండి వెళ్ళుదుము అని ప్రభు వారితో చెప్తాడు. వారు అక్కడ నుండి బయటికి వస్తారు. బహుశా యేసుప్రభు అక్కడ నుండి వెళ్తున్నప్పుడు కిద్రోను అనేటువంటి ఆ యొక్క లోయ నుండి వెళ్తున్నప్పుడు కొండ మీద ఉన్నటువంటి దేవాలయము కనబడుంటుంది. బహుశా ఈ యొక్క
ద్రాక్ష వల్లి ఆ బంగారముతో చేయబడినటువంటిది కనబడుంటుంది. వెంటనే ఆయనకి ఆ దేశస్థులు, ఆ దేశ ఆచారము, వారి మతాచారము, వారి దేవాలయము, దాంట్లో ఉన్నటువంటి సమస్త విషయములు ఏ ప్రకారము నకిలీవిగా ఉండిపోయాయో, నిష్ఫలముగా ఉండిపోయాయో, అండ్ ఆయన మాత్రమే ఎందుకు నిజమైన ద్రాక్ష వల్లో జ్ఞాపకానికి వచ్చాయి గనుక వారికి చెప్తున్నాడు. అది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే నకిలీ ద్రాక్షవల్లి వంటి నిష్ఫలమైన ఇస్రాయేల్ వంటి వాడను నేను కాను. అది చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. నన్ను నమ్మి నాయందున్న వారు అలా ఉండరు, వారు ఫలభరితముగా ఉంటారు. అది ఆయన యొక్క ఉద్దేశం. సో అది చెప్పిన తర్వాత నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. మై ఫాదర్ ఈజ్ ద వైన్ డ్రెస్సర్, మై ఫాదర్ ఈజ్ ద గార్డనర్, మై ఫాదర్ ఈజ్ ద ఫార్మర్. సో తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆ యొక్క ద్రాక్ష వల్లిని శ్రద్ధతో, ఆసక్తితో, ఎంతో ప్రేమతో పెంచుకునేటువంటి వ్యవసాయకుడిగా కనబడుతున్నాడు. ద్రాక్ష వల్లిని ఎందుకు నాటుతారు, ఎందుకంటే అది మంచి ద్రాక్ష పళ్ళను ఇస్తుందని, ద్రాక్ష రసమును ఇస్తుందని, అది చాలా అద్భుతముగా ఉంటుందని, దాని కొరకే వారు పెడతారు. సో దేవుడు కూడా ఈ యొక్క ద్రాక్ష వల్లిగా యేసుక్రీస్తుని లోకంలో ఎందుకు పెట్టాడంటే, మరి ఆయన ద్వారా ఆయన ఆశించినటువంటి ఫలము కొరకు. ఎవరైనా చెట్టును పెట్టినప్పుడు దాని యొక్క ఆకులను చూసి మురిసిపోరు, దాని యొక్క ఎత్తును చూసి మురిసిపోరు, దానికి ఉన్నటువంటి పచ్చదనాన్ని చూసి మురిసిపోరు, దాని నుండి వచ్చేటువంటి వాసాన్ని బట్టి మురిసిపోరు. వారికి కావాల్సింది ఒక్కటే, అది ఎప్పుడు పళ్ళను కాస్తుందా, ఎప్పుడు మాకు కావలసినటువంటి తీపి మధురమైన ఫలములను ఇస్తుందా. సో దేవుడు కూడా మన క్రైస్తవ సంఘాలను చూసినప్పుడు, గ్యాదరింగ్స్ని చూసినప్పుడు, ఇది పెద్ద చర్చ బారడంత ఉందా, లేకపోతే ఇది చిన్న చర్చ చిన్నగా ఉందా అన్నది కాదు ఆయన చూసేది. దీంట్లో నా యొక్క విశ్వాసులు ఎట్లాంటి వస్త్రాలు వేసుకున్నారు అన్నది కదా ఆయన చూసేది. మీరు 50,000 చీర కట్టారా, లేకపోతే 200 చీరతో వచ్చారా, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన మీరు ఎంత పైన శరీరానికి కొట్టిన సెంట్లతో గుమగుమలాడుతున్నారు అన్నది ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ మీరు క్రీస్తులో ఉంటే క్రీస్తు యొక్క స్వారూప్యము గలవారిగా ఫలభరితులుగా ఉన్నారా లేదా అన్నది ఆయన చూస్తున్నాడు. సో మీరు ఎంత గొప్పగా పాడుతున్నారు, ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నారు, ఎంత గొప్పగా చాటుతున్నారు అనేది ముఖ్యం కాదు. మీకు ఎట్లాంటి ఆధిక్యతలు దేవుడిచ్చాడు అంటే, ఎంత మంచి బైబిల్ బోధకులను మీ ముందు దేవుడు నిలబెడుతున్నాడు అన్నది ముఖ్యం కాదు. లేకపోతే మీరు ఎంతమంది గొప్ప సేవకులతో సెల్ఫీలు దిగారు అన్నది ముఖ్యం కాదు. మీలో పరిశుద్ధాత్మ ఫలము మీ జీవితంలో, మీ నడవడిలో, మీ గుణగణాల్లో కనబడుతుందా, అది ఆయన చూస్తాడు. ఎందుకంటే ఫ్రూట్ అనేది, ఈ యొక్క ఆత్మ ఫలం అనేది క్రైస్తవ్యానికి అసలైన చిహ్నము, అసలైన గుర్తు. అది లేకపోతే క్రైస్తవ్యంలో ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా వ్యర్థమే. సో ఈ తండ్రి వ్యవసాయకుడు, ఆయన రెండు పనులు చేస్తాడని యేసుప్రభు చెప్పాడు. ఆ రెండు పనుల గురించి 2వ వచనంలో రాయబడింది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇది మొదటి పని. సో యేసులో ఉన్నటువంటి వారు ఫలించకపోతే ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. పాలస్తీనాలో, లేకపోతే ఇస్రాయేల్ భూభాగంలో అక్కడ ఉన్నటువంటి యొక్క తోట మాలులు, వారు ఏం చేస్తారంటే, వారు ప్రతినిత్యము వారి యొక్క ద్రాక్ష వనాన్ని పరిశీలంగా చేసి చూస్తూ ఉంటారు. కొన్ని ద్రాక్ష వల్లులు ఒకవేళ ఎండిపోయినటువంటి ఆకులు, ఎండిపోయినటువంటి మొక్కలు, ఎండిపోయినటువంటి కొమ్మలతో ఉంటే, చచ్చినటువంటి స్థితిలో ఉంటే, ఫలము లేకుండా ఉంటే, వాటికి ఆ మురికి మస్టు పట్టి ఉంటే, పురుగు పుట్ర పట్టి ఉంటే, వాటిని వారు శుభ్రము చేస్తారు. అవి చచ్చాయి, జీవము లేనివిగా ఉన్నాయంటే వాటిని కత్తిరించేస్తారు. ఎందుకంటే ఫ్రూట్ లేదు, ఫలము లేదు అంటే లోపల జీవము లేదు అని అర్థం. దానికి వేరుకి సంబంధము లేదు అని అర్థం. ఈ యొక్క ద్రాక్షవల్లి యొక్క సారము దాంట్లోనికి రావట్లేదు అని అర్థం. దాని జీవము దాంట్లోనికి ప్రవహించట్లేదు అని అర్థం. కనుకనే బలం లేదు, కనుకనే ఫలము లేదు. సో అట్లాంటి వాటిని వారు కత్తిరించేస్తారు. ఇది రైతులను మీరు అడిగితే చాలా స్పష్టంగా చెప్తారు. కాబట్టి ఈ 2వ వచనమే చాలామందిని చాలా చాలా ఇబ్బందులకు గురి చేసింది. దాని మీద నానా రకాలైనటువంటి అర్థములను బైబిల్ స్కాలర్స్ చెప్పారు. వాటన్నిటిని చెప్పటం నా యొక్క ఉద్దేశము కాదు, మనకి టైం సరిపోదు. కాకపోతే సింపుల్గా నేను చెప్తాను, నేను స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైనది, నేను నమ్మేది ఏంటో మీకు చెప్తాను. ఆయన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. సో శిష్యులతో మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులుగా ఎంచబడినటువంటి వారితో ఆయన మాట్లాడుతున్నాడు.
అండ్ వారు ఆయనలో ఉన్నారు అని చెప్పాడు. యు ఆర్ ఇన్ ద వైన్ అని అన్నాడు. అంటే వీరు మరి క్రీస్తునందు ఉన్నటువంటి వారు. మామూలుగా మనకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, భావం ఏంటంటే, క్రీస్తునందు ఎవరున్నా కూడా వారు క్రైస్తవులే, వారు రక్షించబడినటువంటి విశ్వాసులే. కానీ వీరు ఆయనలో ఉన్నట్టు మనకు కనబడుతున్నారు, కానీ ఆయనలో ఉండాల్సిన రీతిలో లేరు అన్నది కొంతమంది యొక్క అభిప్రాయము. దాంట్లో స్పర్జన్ కూడా ఉన్నాడు, దాంట్లో ఇంకా అనేకులు ఉన్నారు. కానీ చాలామంది వీరు క్రైస్తవులే, కానీ వీరు ఫలించుట లేదు కనుక వీరు నిత్య నాశనానికి పోతారు. అంటే వీరు కొంతకాలము మరి రక్షించబడినట్టు కనబడతారు, కానీ చివరికి వీరు నరకానికి, అగ్నిగంధకాలతో మండే గుండానికి పోతారంటారు. అది బిబ్లికల్గా మనము సపోర్ట్ చేయలేనటువంటి సిద్ధాంతం. సో ఈ 14వ అధ్యాయంలో శిష్యులను లేపి ఆయన తీసుకెళ్తున్నాడు. కానీ 13వ అధ్యాయం మీరు గమనిస్తే, ఆ 12 మందిలో ఒకడు ముందే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి పేరు ఇస్కరియోతు యూదా. సో ఇస్కరియోతు యూదా 12లో ఒకడిగా ఎంచబడ్డాడు, అపోస్తలుడిగా ఉంచబడ్డాడు, యేసు యొక్క కోశాధికారిగా ఉన్నాడు. అంటే జీసస్ యొక్క 12 డిసైపుల్స్లో నంబర్డ్ ఒకడిగా లెక్కించబడ్డాడు. ఆ బృందంలో ఉన్నాడు, 3.5 ఏళ్ళు ఆయనతో తిరిగాడు, ఆయనను విన్నాడు, ఆయనను చూశాడు, ఆయనకి సేవలో సహకారమును కూడా అందించాడు. కానీ అతడు మాత్రము ఒక నకిలీ కొమ్మ. అతడు నిజముగా దైవ సంబంధిగా లేడు. అతడిని యేసుప్రభు కత్తిరించేశాడు, లేకపోతే తండ్రి అతడిని కత్తిరించేశాడు, అతడిని తొలగించేశాడు అన్నది జనరల్ అండర్స్టాండింగ్ మాలాంటి వారికి, ఇటువైపు ఉన్న వారికి. మత్తయి 15:13లో మీరు చూస్తే, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును అని చెప్పాడు. సో దేవుడు నాటినటువంటి ప్రతి మొక్క దేవుడు పెళ్ళగించేస్తాడు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని కూడా రాయబడుంది. సో మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు, మంచి చెట్టు అయితే మంచి ఫలాన్ని ఫలిస్తుంది, చెడ్డ చెట్టు మంచి ఫలాన్ని ఫలింపదు. మత్తయి 7వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. సో ఎంతోమంది క్రైస్ట్ వైపు ఆకర్షించబడతారు, క్రైస్ట్తో అటాచ్మెంట్ కలిగి ఉన్నట్టు కనబడతారు, కానీ అదంతా కూడా సూపర్ఫిషియల్ అనమాట. అది స్పిరిచువల్గా దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు జీసస్ క్రైస్ట్. ఆత్మీయముగా ఉండాల్సినటువంటి రీతిలో యేసుక్రీస్తుతో వారికి సంబంధము, చేరిక, కలయిక లేవు. వారు సూపర్ఫిషియల్గా అట్లా ఉన్నారు. సో వారు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు, వారు ఒక చర్చికి రెగ్యులర్గా వెళ్తున్నారు, అక్కడ సేవకులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి, సేవకులు వారికి ఎప్పుడు కితాబులు ఇస్తుంటారు కనుక, శుభాష్ అంటుంటారు కనుక, వారు అనుకుంటున్నారు మేము క్రైస్తవులమని. కానీ వారి లైఫ్లో ఫలము లేకపోవడము చేత వారు నిజమైనటువంటి విశ్వాసులుగా పరిగణించబడరు. నేను ఈ మధ్య నా ల్యాప్టాప్ని ఛార్జ్ చేయడానికి ల్యాప్టాప్కి కేబుల్ని కనెక్ట్ చేశాను, అండ్ దాని యొక్క అడాప్టర్ తీసుకెళ్ళి ప్లగ్ దాంట్లో పెట్టాను. 2 గంటల తర్వాత వచ్చి ఛార్జ్ అయిందని చూస్తే అసలు అది ఏమీ ఛార్జ్ అవ్వలేదు, ఇంకా డిశ్చార్జ్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను అటు ఇటు కనెక్ట్ చేశాను కానీ స్విచ్ ఆన్ చేయలేదు. సో పైకి చూస్తే ఎంత చక్కగా కనెక్ట్ అయి ఉంది, ఛార్జ్ అవుతుంది, నో పవర్ ఇస్ నాట్ ఫ్లోయింగ్. లోపల ఉన్నటువంటి శక్తి రావడానికి ఆటంకం ఉంది, స్విచ్ ఆన్ అవ్వలేదు. అట్లాగే సో మెనీ ఆర్ కనెక్టెడ్ టు క్రైస్ట్ త్రూ ద చర్చ్, త్రూ క్రిస్టియన్ ఫెలోషిప్, త్రూ వాట్ నాట్, బట్ దే డు నాట్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఇన్ దెమ్. సో వారిలో యేసు యొక్క జీవము లేదు గనుక వారు నకిలీ కొమ్మలుగా, లేకపోతే నిష్ఫలులుగా ఉన్నారు. మరొకసారి యోహాన్ సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో యేసుప్రభు చెప్పారు, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు అంటాడు. ఈ 12లో ఒకడే నాశన పుత్రుడు, ఇస్కరియోతు యూదా. మిగతా 11 మంది పడ్డారు, లేచారు, వారిలో అనేక రకాలైనటువంటి అవకతవకలు మనకు కనబడ్డాయి, కానీ వారు నిత్య నాశనానికి పోలేదు, వారు నిత్య జీవానికి ఎంపిక చేయబడ్డారు. సో యేసుప్రభువే 10వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చూసాము చెప్పిన మాటలు, ఆయన గొర్రెలు ఎన్నటికీ నశింపవు. సో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎప్పటికీ నాశనమవ్వరు. అది మనము నమ్మేటువంటి బైబిల్ సిద్ధాంతము. రోమీలకు రాసినప్పుడు 9వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం ఇట్లా అంటోంది, ఇస్రాయేలు సంబంధులందరూ ఇస్రాయేలీయులు కారు. ఇస్రాయేలు వారు అంటే అందరూ ఒకటే, ఒకే తరహా అని మనం అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు ఇస్రాయేలు సంబంధులందరూ ఇస్రాయేలీయులు కారు. సో క్రైస్తవ సంబంధులందరూ క్రైస్తవులు కారు, చర్చకొచ్చే వారందరూ క్రైస్తవులు కారు, యేసు యేసు యేసేన బాసు అనేటువంటి మాసు క్రైస్తవులు కారు.
అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ యొక్క చాప్టర్లో మీరు చూస్తే అక్కడ వాడబడినటువంటి రాయబడిన రీతిని మీరు చూస్తే ఇది ఒక మెటఫర్, అంటే ఒక రూపకము. సో దాంట్లో ఉన్నటువంటి ప్రతి పదమును ప్రతి భావమును మనము వెలికి తీసి బైబిల్ అర్థాలు చెప్పకూడదు. పారబాలిక్ ట్రూత్లో, అంటే పారబుల్ అంటే మీకు తెలుసు ఈ యొక్క ఉపమానములను ప్రతిదాన్ని అర్థం తీసి చెప్పము, దాంట్లో ఉన్న సెంట్రల్ పాయింట్ ఏంటో అది చూస్తాం. సో దీంట్లో మూల విషయం ఏంటి, ముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తునందున్న వారు ఫలిస్తారు, అది మూల విషయం. సో ఇది విటి కల్చర్కి సంబంధించింది, అంటే ద్రాక్ష వనానికి ద్రాక్ష వల్లికి సంబంధించింది కనుక దాంట్లో సింపుల్గా ఫలించే వాటిని ఉంచుతారు, ఫలము లేని వాటిని తీసేస్తారు, అది దాంట్లో ఉన్నటువంటి మూల విషయం. సో ఇక్కడ రెండు గ్రీక్లో వాడబడినటువంటి పదములు కూడా దగ్గర సంబంధం ఉన్నటువంటి పదాలు. ఇంగ్లీష్లో వాటిని చెప్పాలంటే కట్స్ ఆఫ్, ఇంకొకటి క్లీన్స్ అప్, అంటే వాటిని నరికేస్తాడు, ఇంకొక వాటిని శుభ్రము చేస్తాడు. సో వీళ్ళు క్రైస్తవ విశ్వాసులు అని మనము తీసుకోవట్లేదు, వీరు ఫలము లేని అట్లా కనబడేటువంటి కొంతమంది నకిలీ వ్యక్తులు. రెండవది ఏం చెప్పాడు, ఆయన ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. సో ఫలించే తీగలు ఉన్నాయి, ఇవి నిజమైనటువంటి విశ్వాసులకు సాదృశ్యం. కొంత ఫలిస్తే సరిపోదంట దేవుడికి, మరి ఎక్కువగా ఫలించాలని దాంట్లో పనికిరాని తీగలను తీసివేయును. సో స్పిరిచువల్ గ్రోత్ అనేది దేవుడి యొక్క ఆలోచన, ఆత్మీయ ఫలము అనేది దేవుడి యొక్క ఆలోచన. అది సంఘం యొక్క ఆలోచన లేకపోతే సంఘ సేవకుల యొక్క ఆలోచన కాదు. ఒక వ్యవసాయకుడు తన చెట్టు బాగా ఫలించాలి, నిండుగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, మంచి సాగుతో అది రాబడినివ్వాలి అని అనుకుంటాడు, దాంట్లో తప్పలేదు. సో దేవుడు కూడా వ్యవసాయకుడు, తాను క్రీస్తులో నాటినటువంటి ప్రతి వ్యక్తి అట్లాగే ఎక్కువగా ఫలించాలి. సో వారు ఫలించకుండా ఏవేవైతే వారిని అడ్డుకుంటున్నాయో, ఆత్మీయ ఫలము వారికి ఏదేదైతే ఆటంకముగా ఉందో అట్లాంటి వాటిని ఆయన తొలగించేస్తాడు. సో దీన్ని బైబిల్ భాషలో చెప్పాలంటే ప్రూనింగ్ అంటారు. మీరు చూస్తూనే ఉంటారు కొంతమంది కత్తెర పట్టుకొని కట్ చేస్తుంటారు, ఆకులు కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు, అక్కడ కట్ చేస్తారు, ట్రిమ్మింగ్ చేస్తుంటారు. ఆ యొక్క ద్రాక్ష వల్లిని చాలా చాలా రకాలుగా వారికి కావలసిన రీతిలో వారు తీర్చిదిద్దుతారు. సో దేవుడు ఏం చేస్తాడంటే, తండ్రి అయినటువంటి దేవుడి పని ఏంటంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి విశ్వాసులు రక్షించబడ్డారు, ఇక పరలోకంలో నా దగ్గరికి వస్తారు, నాతో కాపురం చేస్తారు అని ఊరుకోవట్లేదు. ఎవ్రీ డే హీ విల్ వర్క్ ఆన్ దెమ్, ప్రతిరోజు ఆయన వారి మీద పనిచేస్తాడు. సో దేవుడు వారిని పరిశుద్ధపరచడానికి వారిలో పనికి మాలిన తీగలే ఉన్నాయో గుర్తిస్తాడు, వాటిని ఆయన తొలగించేస్తాడు. సో ఈ దేవుడు చేసే పని, దీన్ని మనము అడ్డుకోలేము, అడ్డుకోకూడదు. సో వాటిని తీసినప్పుడు వారు చక్కగా వస్తారు. సో దాని ప్రకారము వారిలో ఉన్నటువంటి ఆయనకు వ్యతిరేకమైన అలవాట్లు ఏంటో ఆయన చూస్తాడు, వాటిని కత్తిరిస్తాడు. వారికి ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రాధాన్యతలు ఏంటో వాటిని కత్తిరిస్తాడు. వారికి ఉన్న వ్యతిరేక లోక సంబంధమైనటువంటి విలువలేంటో, వ్యాపకాలేంటో, వ్యసనాలేంటో, విషయాలేంటో వాటిని కత్తిరిస్తాడు. సో వాటిని అట్లా కత్తిరించినప్పుడు మనకి తప్పకుండా బాధ అనేది కలుగుతుంది. సో ఆ టైంలో మనము లోబడితే క్షేమం. హెబ్రీ పత్రిక 4:12 ఇట్లా ఉంది, Hebrews 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులలోని ఆలోచనలను శోధించుచున్నది. దాని గురించి ఒక మెసేజ్ గంట మనం వినొచ్చు. దాని యొక్క మూలమేంటి చెప్తాను. దేవుడి వాక్యము మనకి ఈ పని చేయడానికి ఉపయోగపడుతుంది. అది రెండంచులు గల ఖడ్గము. కత్తెర మీరు చూస్తే రెండు వైపులా ఉండి కట్ చేసేటువంటి ఒక పరికరం, కానీ ఇది కత్తెర కాదు, ఇది రెండు వైపులా పదునుగా ఉండేటువంటి ఒక ఖడ్గం. యాక్చువల్గా లిటరల్గా గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే 2-mouthed sword, అంటే రెండు నోర్లు కలిగిన కత్తి. దీనికి రెండు నోర్లు ఉన్నాయి. ఎందుకు రెండు నోర్లు ఉన్నాయి అంటే, దేవుడు మెచ్చని, దేవుడికి మహిమ తీసుకురాని, ఆ మనిషికి మేలు చెయ్యని ప్రతి విషయాన్ని తినేస్తుంది అన్నమాట. సో మీ బ్రతుకులో అప్పుడప్పుడు దేవుడు ఇట్లా తన వాక్యము ద్వారా మిమ్మల్ని కొరికినప్పుడు మీకు నొప్పి కలుగుతుంది కదా. ఒక మనిషి మిమ్మల్ని కొరికితే తప్పకుండా నొప్పి కలుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. సో దేవుడు మీ మీద పనిచేసినప్పుడు
ఆయన ఏం చేస్తాడు, ఇది సజీవమైనది అంటే లివింగ్ వర్డ్, బలమైనది అంటే పవర్ఫుల్, రెండంచులు గల ఖడ్గము కన్నా వాడిగా ఉండేది. అండ్ ఇది ప్రాణాత్మలను అంటే మన యొక్క స్పిరిట్ సోల్ యొక్క డివిజన్ని ఇప్పుడు దాకా ఏ సైంటిస్ట్ వేరుగా చూపించలేదు, ఏ డాక్టర్ చెప్పలేదు, ఏ ఇంటలెక్చువల్ మనకి దాని యొక్క భావం ఏంటో తెలియజేయలేకపోయాడు. దేవుడు ఒక్కడే దాన్ని సృష్టించాడు, దేవుడు ఒక్కడే దాన్ని ఛేదిస్తాడు. సో ప్రాణము ఆత్మను వేరుగా చేస్తాడు. కీళ్లలోనికి మూలగలోనికి ఎంత లోపలికి ఈ వాక్యమును పంపాలో అంత లోపలికి పంపి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించి వాటిని బయట పెడతాడు. సో బేసికలీ మనం వాక్యం ముందుకు వచ్చినప్పుడు, చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన నిజస్వరూపాన్ని దేవుడు దాని ఎదుటికి తీసుకుని వచ్చి మనకి చూపిస్తాడు అన్నమాట. అది మనకి నచ్చకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఆ పరీక్షను పెడతాడు, మనకి దాని ద్వారా మేలు చేస్తాడు. ఇదిగో ఇది నీలో నుండి పోవాలని చెప్తాడు. ఒకసారి ఆక్స్ఫర్డ్, అది పెద్ద యూనివర్సిటీ ప్రపంచంలో, ఆక్స్ఫర్డ్లో చాలా తోటలు ఉన్నాయి. సో ఆక్స్ఫర్డ్లో ఉన్నటువంటి ఒక బొటానికల్ గార్డెన్స్ గుండా ఒక ఆయన చాలా నిరాశతో పోతున్నాడు. పోతున్నప్పుడు ఆయనకు అక్కడ ఒక పోమగ్రెనేట్ చెట్టు మొద్దు కనబడింది, అంటే దానిమ్మ పండు చెట్టు. కాకపోతే ఇంతవరకు ఆయన ఎప్పుడు చూడలేదు అట్లాంటి మొద్దు అనమాట. అది సగానికి నరికి మధ్యలోనికి ఇట్లా చీల్చి అట్లా చేయబడి ఉంది. అక్కడే తోటమాలి కనబడితే ఆయన అడిగాడు, ఏంటి ఆ చెట్టును అట్లా చేసావంటే, ఇది చాలా మరి మొండి చెట్టు, ఇది మంచి ఫలాలు ఇవ్వకుండా అట్లా పెరిగిపోతుంది అడ్డంగా, అందుకని నాకు అనిపించింది దీనికి నేను క్రమశిక్షణ అంటే దీన్ని నేను కత్తిరించి దీన్ని సరిచేయకపోతే ఇది పనికి రాదు, పండ్లను ఇవ్వదని చెప్పేసి దీన్ని సగానికి నరికేసా, అండ్ ఇట్లా కూడా నిలువున రెండు చీలికలు చేసి అట్లా పెట్టా, ఇప్పుడు ఇది మాట వింటుంది, ఇప్పుడు ఇది మంచిగా పండుతుంది, ఇప్పుడు ఇది మంచి దానిమ్మ పండ్లను ఇస్తుంది. సో దేవుడు కూడా చేసేది అదే, మనల్ని ఎక్కడ ఆయన పట్టుకోవాలో, మనల్ని ఎక్కడ కత్తిరించాలో, మనల్ని ఎక్కడ విరవాలో ఆయనకి బాగా తెలుసు. కానీ ఇదంతా కూడా ఆయన కోపంతో చేస్తున్నాడా, పగతో చేస్తున్నాడా కానే కాదు. హెబ్రీ పత్రిక 12:6-7 వచనాలు గమనించండి, వీటిని ఎప్పుడు ముందు పెట్టుకోండి. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? సో ఏ తండ్రి అయినా తన కుమారుడిని కుమార్తెను శిక్షించకుండా ఉంటారా? వారిని పెంచుతున్నప్పుడు ఉండరు. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చూశాను, ఒక్కడు నాకు కనపడలా అట్లాంటి తండ్రి, అట్లాంటి తల్లి. తమ పిల్లల్ని డిసిప్లిన్ చేయని వారు. అన్ని రికార్డ్స్ ఉన్నాయి కానీ ఈ రికార్డ్ ఎప్పటికీ రాదు, ఎందుకంటే చివరికి తెగలో ఉన్నటువంటి అనాగరికుడు కూడా బుద్ధి చెప్తాడు, బాగు చేస్తాడు. సో దేవుడు ప్రేమించే వారిని శిక్షిస్తాడు అండ్ వారిని కుమారులుగా అంగీకరిస్తున్నాడు. దాంట్లో కుమార్తెలు కూడా ఉన్నారు. వీరందరినీ జ్యేష్ఠ సహోదరుడైన అంటే పెద్ద అన్న అయిన యేసులాగా మార్చుట దేవుడి యొక్క ఉద్దేశం కనుక వారికి అది అవసరం అంటున్నాడు. అదే హెబ్రీ 12:11 వచనం గమనించండి, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని. దేవుడు తన ప్రజలకి సత్యమే చెప్తున్నాడు, అది మీకు ఇబ్బందిగా ఉంటుంది, దుఃఖకరంగా ఉంటుంది, బాధిస్తుంది, మీ కంటికి నీళ్లు తెప్పిస్తుంది, మీ హృదయం పిండబడినట్టు మీకు అనిపిస్తుంది, బట్ నో వరీ, సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఆ ఎక్సర్సైజ్ని నేను కంప్లీట్ చేయడానికి మీరు నాకు లొంగితే దాని ద్వారా మీకు నీతి అండ్ సమాధానకరమైనటువంటి ఫలము కలుగుతాయి. అదే కదా మీ యొక్క లైఫ్ పర్పస్. సో ఎంత చక్కగా దేవుడు మనల్ని మరి ఈ ప్రకారం యొక్క డిసిప్లిన్ గుండా తీసుకెళ్తాడు. కనుకనే ఆయన వాటిలో పనికి రాని తీగలన్నింటినీ తీసేస్తాడని ప్రభు చెప్పాడు. ఒక యవనస్తుడు 21 సంవత్సరాలు సడన్గా ఏదో రోగం వచ్చింది, కాలు చచ్చుబడిపోయింది, నిలబడలేడు, నడవలేడు అండ్ నొప్పి, కనుక ఎక్కువసేపు బెడ్ మీదే ఉంటాడు. కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఒక సాక్ష్యం ఇచ్చాడు, కరెక్ట్గా నా యవనస్తులు స్నేహితులందరూ కూడా ప్రతి విధమైనటువంటి పాపపు సుఖమును పంచుకోవడానికి లోకంలో పరిగెడుతున్నప్పుడు దేవుడు నా కాలు పడగొట్టాడు, నన్ను బెడ్ మీద పడుకోబెట్టాడు. అప్పుడు నాకు బాధ, దుఃఖము, ఏడుపు, రోషము, కోపము, ఫిర్యాదులు అన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మురికి నేను నా ముఖములోనికి తెచ్చి పెట్టుకోకుండా, నా మనస్సును మైలపరుచుకోకుండా దేవుడు నా కాలును విరిచి మంచం మీద అట్లా పెట్టి నన్ను ఈ లోకము నుండి దూరము చేసి తనకు దగ్గరగా చేసుకున్నాడు. నా దేవుడికి నేను కృతజ్ఞుడను. సో మనం అనుకుంటాం, అయ్యో యవనంలో ఉన్నటువంటి బిడ్డకి కాలు లేకుండా దేవుడు ఎందుకు చేశాడు?
ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు చేస్తాడు దేవుడు సమ్ టైమ్స్? సో ఇక్కడ ఆ రెండవ వచనం గురించి ఇంకొక చిన్న వివరణ ఒక చక్కని స్కాలర్ ఇచ్చాడు. ఆయన ఇట్లా చెప్పాడు, గమనించండి. ఆయన పేరు ఆండ్రియాస్ కాస్టెన్బర్గర్, గ్రీక్ స్కాలర్. మొదటిది అంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇది ఇస్కరియోత్ యూదాకి సంబంధించింది. ఒకసారి మీరు యోహాను 13:10-11 వచనాలు చూడండి. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకోననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను. ఇప్పుడు వినండి, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. సో 12 మందికి చెప్తున్నాడు మీరు పవిత్రులు అన్నాడు, కానీ మీలో అందరూ అంటే 12కు 12 పవిత్రులు కారు. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. సో యూదా పవిత్రుడు కాడు, యూదా మోసగాడు, అప్పగించేవాడు. సో ఇదే యోహాన్లో మీరు తర్వాత చూస్తే పేతర్ అంటే పేతురు గురించి కూడా మీరు చూస్తారు. పేతురు 3 సార్లు బొంకాడు. అంటే పేతుర్ని 3 సార్లు యేసుప్రభు ప్రశ్నిస్తాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా. సో పేతురు 3 సార్లు బొంకినా వెనక్కి వచ్చాడు, ఎందుకంటే అతడు పవిత్రుడు, అతడు నిజమైనటువంటి విశ్వాసి. యూదా నకిలీ నాశన పుత్రుడు కనుక పవిత్రుడుగా లేడు. అండ్ అతడు పాతాళానికి పోయాడు, లేకపోతే ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్కి పోయాడు. సో బైబిల్లో మనం చూసేది ఏంటి, వన్ ఈజ్ రిమూవ్డ్ అండ్ ది అదర్ ఈజ్ రిఫైన్డ్. ఒకడిని తొలగించేశాడు, ఒకడిని తీర్చిదిద్దాడు. సో ఇద్దరికి క్రీస్తుతో సంబంధం ఉందా? ఇద్దరికి క్రీస్తుతో సంబంధం ఉంది. ఇద్దరు శిష్యులైనా శిష్యులే, ఇద్దరు అపోస్తలైనా అపోస్తలే, ఇద్దరు సేవలో ఉన్నారా ఉన్నారు, ఇద్దరు యేసువారిగా గుర్తింపబడ్డారా గుర్తింపబడ్డారు, కానీ ఒకడు పోయాడు, ఒకడున్నాడు. ఈరోజున మనందరం కూడా అట్లాగే కనబడతాం. అందరూ VWC చర్చ్ మెంబర్సేనా అంటే మెంబర్సే అన్నట్టు కనబడతారు, మెంబర్స్ అయిన వారు. కానీ రియల్గా ఫ్రూట్ ఉన్నవారే క్రిస్టియన్ బిలీవర్, క్రిస్టియన్ మెంబర్. ఫ్రూట్ లేకపోతే వారు కారు అనేది ఇక్కడ గమనించాలి. సో నా యొక్క సాక్ష్యానికి నిదర్శన, నా సాక్ష్యానికి రుజువేంటి? నేను క్రైస్తవుడను అని చెప్పడానికి అవసరమైనటువంటి ఏకైక ఆధారమేంటి? నేను ప్రతివారం చర్చ్కి వెళ్తాను కానే కాదు, నేను ప్రతి నెల కానుకిస్తాను కానే కాదు, నేను బైబుల్ చదువుతూ ఉంటాను కానే కాదు, నేను ప్రార్థనలు చేస్తాను కానే కాదు, నాకు బాప్తిస్మం ఇచ్చారు కానే కాదు, నాకు చర్చ్లో మెంబర్షిప్ ఉంది, మొదటి 3లో నేను ఒకడిని కానే కాదు, నేను వాలంటీర్ని, నేను లీడింగ్ మరి ప్రీచర్ని కానే కాదు. ఇవేవి కావు నీవు రియల్ క్రిస్టియన్ అని ప్రూఫ్ చేసేటువంటి రుజువులు. స్పిరిచువల్ ఫ్రూట్ అనేదే నీవు రియల్ క్రిస్టియన్ అని రుజువు చేస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఫలము నీలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ నడవడిలో ఉంటే నీవు నిజమైన క్రైస్తవుడవు. మత్తయి 7:20 ప్రభు చెప్పాడు, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. వారు అంటున్నారు, మేము మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, మీ నామమున అద్భుతాలు చేయలేదా, మీ నామమున ప్రవచనాలు చెప్పలేదా, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అతిక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోమని యేసుప్రభు వారితో చెప్పాడు కాసేపటి తర్వాత. సో కార్యములు కాదు, ఓ ఇది నా కార్యము, చూడు నా కార్యము, 10 చర్చెస్ కట్టించాను, నేను క్రిస్టియన్ కాదా? నువ్వు 10 చర్చెస్ కట్టించిన తర్వాత 9 ఆత్మఫలాల్లో ఒకటి కూడా నీలో లేకపోతే నువ్వు 17 చర్చలు కట్టించినా కూడా నువ్వు క్రిస్టియన్ కాదు. సో క్రిస్టియన్ అంటే ఫలము వలన మనము తెలుపబడతాం, అది క్రిస్టియన్. 3వ వచనం ఒక్కసారి చూడండి. ఎక్కువ మనం అక్కడ గడపాల్సిన పని లేదు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. సో యేసుప్రభు శిష్యులతో చెప్తున్నాడు, నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క వాక్యము ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు, వారు అపవిత్రత నుండి పవిత్రతలోనికి వచ్చారు, వారు మృతవస్థలో నుండి జీవపు స్థితిలోనికి వచ్చారు, వారు సువార్త ద్వారా రక్షించబడ్డారు, వారు యేసు సంబంధులయ్యారు, వారు దైవ బిడ్డలయ్యారు, అండ్ ఇప్పుడు వారు ఆయనకు చెందినవారు. సో ఆయన వాక్యము ద్వారానే జస్టిఫికేషన్, ఆయన వాక్యము ద్వారానే శాంక్టిఫికేషన్, ఆయన వాక్యము ద్వారానే ఒకడు రక్షించబడతాడు, ఆయన వాక్యము ద్వారా దాని పరిచర్య ద్వారానే ఒకడు పరిశుద్ధపరచబడతాడు. థామస్ బ్రూక్స్ అనేటువంటి ప్యూరిటన్ భక్తుడు ఇట్లా అంటాడు, కోట్ చేస్తున్నాను, నేను ఆయన నన్ను వెలబెట్టి కొన్నాడు గనుక ఆయన వాడను,
నేను ఆయన నన్ను జయించాడు గనుక ఆయన వాడను, నేను తండ్రి ఆయనకు అప్పగించినటువంటి అర్పణగా ఆయన వాడను, నేను ఆయన నిత్యత్వములో ఎన్నుకోబడినటువంటి ఎన్నికగా ఆయన వాడను, నిబంధన ద్వారా నేను ఆయన వాడను, వివాహము ద్వారా నేను ఆయన వాడను, నేను పరిపూర్ణముగా ఆయన వాడను, విచిత్రమైన రీతిలో ఆయన వాడను, సార్వత్రికముగా ఆయన వాడను, నిత్యత్వములో ఆయన వాడను, నేను ఆయన వాడను. ఆ టెస్టిమని మనం ఎప్పుడు ఇవ్వగలమంటే మనలో పరిశుద్ధాత్మ ఫలము ఉత్పన్నమవుతున్నప్పుడు. జర్మనీలో మ్యూనిక్ అనేటువంటి ఒక పట్టణం ఉంది, నేను వెళ్ళాను అక్కడికి. అక్కడ ఎప్పుడో ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఏంటంటే రోడ్ల మీద బిచ్చగాళ్ళు ఉండుట జర్మన్ ప్రభుత్వానికి ఇష్టం లేదు. సో రోడ్ల మీద బిచ్చగాళ్లను పోలీసులు వచ్చి పట్టుకొని తీసుకెళ్తారు, ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొని వస్తారు. దాంట్లో వారికి మరి మంచి వస్త్రాలు, శుభ్రత, విద్య, భోజనము, వసతి అన్ని కలిగించి వారిని యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్గా చేస్తారు. సో జర్మనీ మంచి పని చేసేది. సో ఒక బిచ్చగాడిని లోపలికి రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకుని వచ్చినప్పుడు వాడిని తాకక మునుపు వాడిని అట్లా తీసుకుని వచ్చి నిలబెట్టి వాడి యొక్క పోర్ట్రేట్ని గీస్తారు. అంటే వాడు ఎట్లా చిందరవందరగా ఉన్నాడు, వాడు ఎట్లా మురికి గుడ్డలతో ఉన్నాడు, వాడి తల ఎట్లా ఉంది, వాడి ముక్కు ఎట్లా గారుతుంది, ఇవంతా వాడిని గీస్తారు. గీసి ఇక దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. తర్వాత వాడికి అన్ని మార్పులు చేస్తారు. వాడిని స్కూల్లో వేస్తారు, కాలేజీలో వేస్తారు, యూనివర్సిటీలోకి వేస్తారు. వాడు చదవాల్సింది చదివిన తర్వాత వాడు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు వాడిని బయటికి పంపేటప్పుడు ఈ పిక్చర్ వాడికి ఇస్తారు. నువ్వు వచ్చినప్పుడు నీ మొదటి స్థితిది, మేము నిన్ను తయారు చేసిన స్థితిది, ఈ స్థితిలో నువ్వు బతికినంత కాలం మళ్ళీ ఎప్పుడు ఆ స్థితికి పోకుండా ఉండడానికే మేము ఇంత నీలో ఇన్వెస్ట్ చేసాము, కనుక ఇది ఎప్పుడు నీ ముందు పెట్టుకొని బతుకు. సో అట్లా బయటికి పోయినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్లు, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఎప్పుడు ఆ పిక్చర్ని వారి ముందు పెట్టుకుంటారు, అది నా పాతగతి, ఇది నా కొత్త స్థితి. సో నేను ఎప్పుడు ఈ కొత్త స్థితిలో మళ్ళా పాత గతిని పట్టించుకోకూడదు. యేసు ప్రభులోనికి వచ్చినటువంటి వారందరూ పవిత్రపరచబడ్డారు. ఒకప్పుడు పాపాత్ములు, ఒకప్పుడు ఘోరమైనటువంటి వ్యక్తులు, కానీ ఇప్పుడు పవిత్రపరచబడ్డారు, దేవుని యందు విశ్వాసం ఉన్న దేవుని బిడ్డలు. సో ఆ పాత స్థితికి పోకూడదు. సెకండ్ పాయింట్, కంటిన్యూయేషన్. రాసుకునేవారు రాసుకోండి, కంటిన్యూయేషన్, కొనసాగుట. 4:5 నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట దాని ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. సో ఇక్కడ నేను ప్రతిదానికి అర్థం చెప్పను, కానీ మెయిన్ పాయింట్ ఒకటే టచ్ చేస్తాను ఈరోజు ఈ మెసేజ్కి. సో నేను ద్రాక్షావళిని, మీరు తీగలు అంటున్నాడు. సో వారికి మనకి అంటే యేసు ప్రభుకి మనకున్న సంబంధం గురించి చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. నిజం చెప్పాలంటే యాక్చువల్గా ఆయన మొదట మనల్ని దర్శించాడు, మనల్ని రక్షించాడు, ఆయన మన జీవితంలోనికి ప్రవేశించాడు, మనం ఇప్పుడు ఆయన యందు నిలిచి ఉండే ఆధిక్యతనిచ్చాడు. సో ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అది ఎట్లా, ఒక మీరు యోహాను సువార్త ఒకసారి బాగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 14:17 కనీసం చదవండి, 17వ వచనంలో, 23వ వచనంలో, తన ఆత్మ ద్వారా ఇప్పుడు యేసు మన హృదయాల్లో ఎట్లా నివాసమును ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. లోకానికి సువార్త ఏంటంటే బిలీవ్ ఆన్ క్రైస్ట్. లోకానికి మనం చెప్పే సువార్త ఏంటంటే యేసు నందు విశ్వాసం ఉంచుడి. కానీ సంఘానికి కూడా ఒక సువార్త ఉంది, మీకు తెలుసా? సంఘానికి ఉన్నటువంటి గాస్పుల్ ఏంటంటే అబైడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నిలిచి ఉండుడి. క్రీస్తు నందు నమ్మిక ఉంచారు బేష్, కానీ ఇప్పుడు క్రీస్తునందు నిలిచి ఉండండి. క్రీస్తును నమ్ముకున్న తర్వాత గాలికి ఎగిరిపోకండి, క్రీస్తునందు నిలిచి ఉండండి, క్రీస్తునందు నడుచుకోండి. సో క్రీస్తుతో అంటుకట్టబడి ఉండండి. ద్రాక్ష వళ్ళి అండ్ తీగలు ఎట్లా కలిసి అవినావ సంబంధంతో ఉంటాయి, అట్లా ఉండండి. సో దిస్ అటాచ్మెంట్, దిస్ కనెక్షన్, దిస్ కంటిన్యూటీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చరిత్ర గురించి నేను ఒక మాట చెప్తాను. ముఖ్యంగా ఇద్దరు రోమన్ క్యాథలిక్ స్త్రీలు, మేడం గుయాన్ ఆమె పేరు, ఆమెకి 10 ఏళ్ళు, చిన్న పాప అప్పుడు. సో ఆమె ప్రాంతంలోనే ఇంకొక భక్తిపరురాలైనటువంటి క్రైస్తవ రోమన్ క్యాథలిక్ గురించి విన్నది. ఆమె పేరు ఏంటంటే మేడం డి షాంటల్. సో ఈమె గురించి విన్నప్పుడు ఈ మేడం గుయాన్ తెలుసుకున్నది ఏంటంటే ఈ మేడం డి షాంటల్ ఏం చేసింది, యేసుకున్నటువంటి బైబిల్ బిరుదులు కొన్నింటిని ఇనుము బాగా వేడిగా కాల్చి తన పొట్ట మీద రాసుకుంది. అంటే యేసుకు నాకు అంత దగ్గర సంబంధం, మేమిద్దరము విడదీయలేనటువంటి వారు, ఆయన నా విమోచకుడు, నేను ఆయన విశ్వాసురాలను. అది కాదు ఇక్కడ యేసు ప్రభు భావం. ఇప్పుడు చాలామంది
జీసస్ ఈజ్ మై లార్డ్, జీసస్ ఈజ్ మై సేవియర్, జీసస్ ఈజ్ మై కింగ్, జీసస్ ఈజ్ మై గాడ్ అని ఎక్కడెక్కడో పచ్చగొట్లు కొట్టించుకుంటున్నారు. అది కాదు ఇక్కడ యేసు ప్రభు చెప్పింది. కొంతమంది పర్సులో యేసు బొమ్మ పెట్టుకొని తీసి, అది కాదు మనం చేయాల్సిన పిచ్చి పని. కొంతమంది ఫోన్లో స్క్రీన్ సేవర్లో జీసస్ ముఖం కనపడుతుంటుంది 10 రకాలుగా, దాన్ని చూసుకుంటుంటారు మాటి మాటికి. అది కాదు ఇక్కడ యేసు యొక్క ఉద్దేశం. యేసు యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు విశ్వాసము చేత ప్రతిరోజు ప్రతినిత్యము ఆయనలో నిలబడి ఉండేటట్టు, ఆయనలో నిలబడి ఉండేటట్టు అంటే ఆయనతో మీకు సంబంధము ఏ పాపము చేత, ఏ నేరము చేత, ఏ ఘోరము చేత తొలగిపోకుండా ఉండండి. సో మేడం గుయ్యాన్ ఏం చేసిందో మీకు చెప్పలేదు, 10 సంవత్సరాల చిన్న పాప. ఆమె అట్లా ఇక్కడ కాలిన కడ్డీతో రాసుకుంటే నేను తక్కువ అని చెప్పి 10 ఏళ్ల చిన్న పాప తన రొమ్ముకి యేసు ప్రభు పేర్లు రాసినటువంటి ఒక విచిత్రమైనటువంటి కాగితమును పెట్టి కుట్టేసుకుంది దారంతో. ఇవి సూపర్స్టిషియస్ బిలీఫ్ అండ్ బిహేవియర్, అంటే మూఢ విశ్వాసానికి సంబంధించినటువంటి వ్యర్థమైనటువంటి అంశములు. దేవుడు అట్లా ఎప్పుడు వారిని చేయమని చెప్పలేదు. టు అబైడ్, నిలిచి ఉండు అంటే ఆయన యందు నివాసమును ఏర్పాటు చేసుకోవడం, ఆయన యందు బస చేయడం, ఆయన యందే నిలుకడగా ఉండడం. అది అనేక చోట్ల వాడబడింది, టైం లేదు. ఒక వచనాన్ని నేను మీకు చదువుతాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. యోహాను సువార్తలోనే 1:39 యేసుప్రభు ఇద్దరితో అంటున్నాడు, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ఆ బస చేసిరి అనేది బస. సో ఆయన యొద్ద వారు బస చేశారు. కానీ మనకేంటంటే ఆయన కాపురమున్న స్థలంలో, ఆయన గదిలో మనం బస చేయడం కాదు, మనము క్రీస్తులో బస చేయడానికి పిలువబడ్డాం. అట్లా మనము క్రీస్తులో బస చేసినప్పుడు, క్రీస్తులో మన నివాసాన్ని కలిగి ఉన్నప్పుడు, సండే మార్నింగ్ ఒక్కటే కాదు, సండే తర్వాత త్రూ ద వీక్, ఎవ్రీ డే ఆఫ్ ద వీక్, ఎవ్రీ మంత్ ఆఫ్ ది ఇయర్, ఎవ్రీ ఇయర్ ఆఫ్ అవర్ లైఫ్ మనం యేసులో నివసించినప్పుడు, దాంట్లో నుండి మనం బయటికి రాకుండా ఉన్నప్పుడు, కొంతమంది గురించి మీరు ఈ సాక్ష్యం వింటుంటారు, ఆయన పనికి బానిస ఎప్పుడూ ఆఫీస్లోనే ఉంటాడు. ఆమె ఇంటిని ఎంత శుభ్రం చేస్తుంటుందంటే, ఆమెకి పిచ్చి 10 మంది పని మనుషులు ఉన్నా కూడా ఆమె రుద్దుతూ ఉంటుంది. ఆమె ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, వాడు ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటాడు. సో మన గురించి ఏమనాలి, ఆయన ఎప్పుడు క్రైస్ట్లోనే ఉంటాడు. ఆయన్ని బయటికే మనం లాగలేము, ఆయన్ని వరల్డ్లీగా మనము చేయలేము. సో ఆయన ఎప్పుడు క్రీస్తులోనే ఉంటాడు, ఆయన నిండా క్రీస్తుతోనే కప్పబడి ఉంటాడు, క్రీస్తులోనే మునిగి ఉంటాడు, క్రీస్తుతోనే ఆయన ఊపిరి, క్రీస్తుతోనే ఆయన జీవితం. అట్లా మనం ఉన్నామా? సండే ఇక్కడ ఆమెనైందో లేదో, మీరు ఈ గది నుండి అవతలిగిపోయారో లేదో, మీ ప్రసంగికుడు మీకు ఏం ప్రసంగం చెప్పాడో మీరు మర్చిపోతే, మీరు సాయంత్రానికల్లా ఇంకొక దాంట్లో మైకంలో పడి దొర్లుతూ ఉంటే, వారమంతా కూడా మీకు దేవుడికి సంబంధమే లేకుండా ఉంటే, మరలా వచ్చే ఆదివారానికి మీరు వచ్చినప్పుడు బయట దులుపుకొని వస్తూ ఉంటే, ఇక నేనేం చెప్పాలి చెప్పండి, అది క్రీస్తులో నిలిచి ఉండుట కాదు. సో క్రీస్తులో నిలిచి ఉండుట ఏంటో మీకు అర్థమైంది, లివింగ్ ఇన్ హిస్ పర్సనాలిటీ, ఆయన యొక్క వ్యక్తిత్వంలో మనం ఉండుట, ఆయనలాగా మారుట. అండ్ ఇప్పుడు ఫ్రూట్ గురించి కూడా 2 మాటలు చెప్పనివ్వండి. ఈ యొక్క ఫలం ఏంటి, ఆయనలో ఉన్నవారు ఫలించేటువంటి ఫలం ఏంటి? సింపుల్గా యేసు ప్రభులో ఉంటే మనకి మొదట రావాల్సినటువంటి అంశము లేక ఫలం ఏంటంటే ఆయన పర్సనాలిటీ. విమోచకుడిలో నిలబడినటువంటి ప్రతి ఒక్కడు, ఆయనతో సహవాసం చేసే ప్రతి ఒక్కడు, అన్యోన్యముగా విడదీయలేనటువంటి బంధములో ఆయనతో ప్రతిరోజు గడిపేటువంటి ప్రతి ఒక్కడు ఆయనలాగా మారుతాడు. అందుకనే మత్తయి 3:7 ఇట్లా రాయబడింది, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఒకడు నిజంగా మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడంటే వాడు ఫలమును ఫలిస్తాడు. నిజమైన క్రైస్తవ్యానికి ఫలం వస్తుంది, ఎంత శాతం వస్తుంది అది వేరే విషయం, కానీ తప్పకుండా ఎవ్రీ ట్రూ బిలీవర్ విల్ బీ ఫ్రూట్ఫుల్. సో ఈ రోజున మీరు అది ప్రోత్సాహకరంగా తీసుకోండి. ఆ ఫ్రూట్ ఎట్లా ఉంటుంది? రోమ 6:22, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. సో ఫ్రూట్ ఏంటి? గ్రోత్ ఇన్ హోలీనెస్, నేను పరిశుద్ధతలో పెరుగుతాను. ఓ క్రిస్టియన్ మెంబర్, బిలీవర్, నీవెవరివైనా పర్వాలేదు, ఇది నువ్వు చూసుకో. నేను ప్రతిరోజు నా చూపుల్లో, నా ఆలోచనల్లో, నా మాటల్లో, నా ఉద్దేశాల్లో, నా కోరికల్లో, నా క్రియల్లో పరిశుద్ధతను ఇష్టపడుతున్నానా? పరిశుద్ధతను నేను మరి కావాలనుకుంటున్నానా? దానివైపు ఆకర్షించబడుతున్నానా? ఇది రోజున మనకి చాలా ఎక్కువ అవసరం. ఎందుకంటే మనము 24/7 గ్యాడ్జెట్తో ఉంటాం,
అండ్ ఈ గ్యాడ్జెట్ ప్రతి విధమైనటువంటి అపవిత్రతను మన ముందుకు మన బెడ్రూమ్ బాత్రూంలోనికి తెచ్చిపెట్టేస్తుంది, బోర్డ్రూంలోనికి తెచ్చిపెట్టేస్తుంది. సో మీరు నిజంగా పరిశుద్ధతను ప్రేమించి దాంట్లో మీరు పెరుగుతూ ఆ ఫలమును కలిగి ఉంటే దీన్ని మీరు హ్యాండిల్ చేయగలరు, లేకపోతే అది మిమ్మల్ని హెరాస్ చేసి నాశనం చేస్తుంది. గలతీ 5:22 దేవుడు చెప్పాడు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఈ 9 ఒక క్లస్టర్ అన్నమాట. అంటే ఇవి 9 ఒక గుత్తి. నాలో ప్రేమ ఉంది కానీ ఆశానిగ్రహం లేదు అనడానికి వీలు లేదు. నాకు మరి సంతోషం ఉంది కానీ సమాధానం లేదు అనడానికి వీలు లేదు. నాకు ఒకటి ఉంది, ఒకటి లేదు అనడానికి వీలు లేదు. మనం చూసుకోవాలి, నేను క్రిస్టియన్ అయిన తర్వాత, నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, నేను చర్చ్లో రెగ్యులర్గా అటెండీగా మెంబర్గా ఉన్న తర్వాత నేను ప్రేమలో పెరుగుతున్నానా, నేను సంతోషంలో పెరుగుతున్నానా, నేను సమాధానంలో పెరుగుతున్నానా, నేను లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతంలో పెరుగుతున్నానా, నేను కైండ్ మ్యాన్గా, ఉమెన్గా మారుతున్నానా, దయాలుత్వము, మంచితనము, పుచ్చుకున్నట కంటే ఇచ్చిత ధన్యత, కనుక నేను ఇతరులకు మంచి చేస్తున్నానా, విశ్వాసంలో పెరుగుతున్నానా, సాత్వికం అంటే జెంటిల్, అంటే ఎదుటోళ్లతో మనకి ఏదైనా గొడవ జరిగినప్పుడు వారు మనల్ని కళ్ళురిమి చూసినా, మనల్ని కొరికేటట్టు తిట్టినా, లేకపోతే మన మీదకి ఇట్లా అని లేచి వచ్చినా కూడా మనం జెంటిల్గా అట్లా ఉంటున్నామా? చూడండి, మనకి తెలుసు చెట్ల మీదకి ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసి కొట్టినా అవి పళ్ళే ఇస్తాయి, కానీ పళ్ళతో కొట్టవు. కొడతాయి చెప్పండి. చెట్టు ఎన్ని గాయాల పాటలైనా కూడా ప్రతి సంవత్సరం పళ్ళే ఇస్తుంది. సో మీరు ఒక చెట్టుతో బంధం ఉన్నటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. పెరుగుతున్నారా? పెరుగుతుంటే యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, లేకపోతే కాదు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచుంది. ఎఫెసీ 5:9, ఫిలిప్పీ 1:10-11, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా, యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాం. సో ఇంతగా దేవుడు మన కొరకు ఎందుకు రాసి పెట్టాడు? ఇప్పుడు కొంతమందికి భయం వేస్తుంది, అమ్మో ఇవన్నీ నాలో ఎక్కడున్నాయి, ఆయన పర్ఫెక్ట్ ఫ్రూట్ గురించి చెప్పట్లేదంటే వీటన్నిట్లో 100% మీరు ఉండాలి, వీటన్నిట్లో 100 marks నేను మీకు ఇవ్వాలి అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే పర్ఫెక్షన్ కాదు, అవి మీ పొజిషన్లో ఉన్నాయా, మీరు దాంట్లో పరిపూర్ణతలోనికి వచ్చారా అన్నది కాదు, వాటిని మీరు పొందుకొని ఉన్నారా, అవి మీ జీవితంలో భాగమా, మీరు 100% లవింగ్ పర్సన్ అని దేవుడు అడగట్లేదు. మీరు కనీసం ముందుకన్నా ఇప్పుడు 10% అయినా ప్రేమించే వారిగా మారారా, ముందుకన్నా ఇప్పుడు మీరు 15% అయినా ఎక్కువ దీర్ఘశాంతము చూపిస్తున్నారా, ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ 1% మంచితనాన్ని మీరు కలిగి ఉన్నారా. అట్లా మీరుంటే మీలో ఫలం ఉంది, మీరు ఫలంలో పెరగొచ్చు. మిమ్మల్ని పెంచడానికి దేవుడు చేయాల్సిన క్లీనింగ్, ప్రూనింగ్ ఆయన చేస్తాడు. సో ఒక క్రైస్తవ సంఘానికి పెద్ద ఆయన భార్య అండ్ ఆ చర్చిలో పేరు మోసినటువంటి స్త్రీ, ఆమెను అక్కడికి గెస్ట్ స్పీకర్గా వచ్చిన పాస్టర్ అడిగాడు, అమ్మా అందరు మీ గురించే చెప్తున్నారు, అందరి దృష్టిలో మీరే ఉన్నారు, మరి మీరు ఇంతకీ మీ గురించి ఏం చెప్తారు అంటే, ఆ మంది నేను ఓన్లీ ఒక ఆభరణం వంటి దాన్ని అంది, నేను ఒక ఆర్నమెంట్నే కనబడ్డానికే అంది. కరెక్ట్గా చెప్పింది ఆమె, ఎందుకంటే నేను చూపేది నేను చేసేది రెండింటికి సంబంధం లేదు, నేను ఓన్లీ ఆభరణం మాత్రమే, అలంకరణ మాత్రమే. అంటే మీరు ఆత్మ ఫలమును కలిగి లేరా అంటే అవేంటి అంది. సంఘ పెద్ద భార్య, సంఘ పెద్ద భార్య అయితే బైబిల్ తెలిసాలు ఉందా ఏమన్నా, ఓకే. సో ఆయన అడిగాడు, మీలో ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాలుత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అంటే ఒక్కటి లేదండి. సో ఆయన అన్నాడు, నిజంగానే మీరు ఉట్టి అలంకరణే, డెకొరేషనే, మీరు నిజంగా క్రిస్టియన్ కాదు అని చెప్పేసి పోయాడు. సో ట్రూ క్రిస్టియన్ అంటే మనము దేవుడి యొక్క ఆత్మఫలం, యేసుక్రీస్తు యొక్క పర్సనాలిటీ, ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఆయన గుణ లక్షణాలు మనలో పెరుగుతాయి. రెండవది ఆయన పర్పస్. ఆయన పర్పస్ ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. సో ఆ భారము, ఆ దర్శనము, ఆ యొక్క లక్ష్యము మందిగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరూ ఇతరులను యేసు దగ్గరికి తేవాలని, సంపాదించాలని ప్రయాసపడతాం. సో దీంట్లో ఇంకొక మాట నేను ఇక్కడ వివరించను, ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక మాట చెప్పేసి ముగింపులోనికి వచ్చేస్తాను. మీరు తీగలు అన్నాడు, తీగలు మీరు అన్నాడు. సో ఎన్ని తీగలు ఉంటాయో మీరు పోయి చూసుకోవచ్చు. ద్రాక్ష వల్లికి చాలా తీగలు ఉంటాయి. ఆయన ప్రభు అయితే వీళ్ళందరూ పరిశుద్ధులు, వీళ్ళందరూ విశ్వాసులు, వీళ్ళందరూ ఒకే
సంఘానికి సంబంధించినటువంటి వారు. సో వీరందరూ ఆయనతో ఒకరితో ఒకరికి సంబంధం ఉంది. సో ఆయనతో సంబంధం ఉన్న వారికి ఆయన ఇతర విశ్వాసులతో సంబంధం ఉంటుంది. అందుకనే మనము చర్చ్కి వచ్చినప్పుడు వి కమ్ యాజ్ అ బాడీ, ఒక శరీరముగా వస్తాం, ఒకరికి ఒకరము అవయవముగా ఉంటాం, ఒకరిని ఒకరము పలకరిస్తాం, ఒకరికి ఒకరం ప్రేమ చూపుతాం, ఒకరికి ఒకరం ప్రోత్సాహాన్ని, ఒకరికి ఒకరం పరిచర్యను, ఒకరికి ఒకరము పట్టునివ్వడానికి మనము పని చేయాలి. అది దేవుడి యొక్క విధానం. చివరిలో ఒక మాట అన్నాడు, నాకు వేరుగా మీరేమీ చేయలేరు, నాకు వేరుగా మీరేమీ చేయలేరు. అంటే యేసుప్రభు లేకుండా మనుషులు ఏమి చేయరా అది అర్థం కాదు. యేసుప్రభు లేకుండా మనుషులు ఎన్నో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫిజికల్గా యేసుప్రభుతో సంబంధం లేనటువంటి అవిశ్వాసులు క్రీడా రంగంలో ప్రపంచ స్థాయి క్రీడాకారులు అయిపోయారు, ఎవరినైనా మీరు తీసుకోవచ్చు. తర్వాత మానసికంగా యేసుప్రభుతో సంబంధం లేకుండా ప్రపంచ స్థాయి మేధావులు అయిపోయారు, సైంటిస్టులను మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత సామాజికంగా ప్రపంచ స్థాయి ప్రముఖులు అయిపోయారు యేసుప్రభుతో సంబంధం లేకుండా, నటీమణులను తీసుకోవచ్చు, సెలబ్రిటీలను తీసుకోవచ్చు. అంతేకాదు ఆర్థికంగా యేసుప్రభుతో సంబంధం లేకుండా బిలియనియర్లు ట్రిలియనియర్లు అయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ యేసుప్రభుతో సంబంధం లేకుండా ఒకడంటే ఒకడు ఆత్మీయముగా కానీకి కూడా విలువ కలిగిన వ్యక్తిగా ఉండడు. సో ఒకడు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా గొప్ప ఫలములతో ఉండి కూడా రేపు దేవుడికి సంబంధం లేని నిత్య నరక అగ్నిగంధకాలతో మండే గుండానికి వెళ్ళిపోతాడు. కానీ యేసుతో సంబంధం ఉన్నటువంటి వాడు అవి ఏవి లేకపోయినా ఆత్మ సంబంధిగా యేసునందు ఫలించి దేవుడి కొరకు నిత్యత్వంలో ఉంటాడు. అందుకనే పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాంటెక్స్ట్ ప్రకారము అది ఒక విషయానికి ప్రత్యేకంగా కట్టబడి ఉంది అక్కడ ఫిలిప్పీ 4లో. కానీ పౌలు కావాలనే ఒక పదాన్ని, ఒక సత్యాన్ని చెప్పడానికి ఇట్లా అంటున్నాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. అంటే ఇది మాత్రమే కాదు, ఇది చేస్తాను, దీంతోపాటు సమస్తమును, ఆల్ థింగ్స్. ఈ ఆల్ థింగ్స్ మన గుడ్ వర్క్స్ కావు, ఈ మంచి విషయాలన్నీ సమస్తమైనవి మన మంచి క్రియలు కావు, ఇవే యేసు ద్వారా మనలో ఉత్పన్నమయ్యే ఫలం, ఫ్రూట్. సో మీరు అట్లా ఉన్నారా? మీ జీవితం అట్లా ఉందా? ఇంకొక ప్రపంచ ప్రముఖ ఆత్మీయురాలిగా పేరుగాంచినటువంటి వ్యక్తి పేరు చెప్పను. సో ఆమె 3 రోజులు ఉపవాస ప్రార్థనకి ఏకాంత ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుంది, యేసు ధ్యానములో ఉంది, వాక్యమును చదువుతోంది. 3వ రోజు ఆమె ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆమెకి హృదయంలో చాలా వికారమైన, హేయమైన, ఎవ్వరూ ఊహించినటువంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఆమె ఏడుస్తోంది. ఆ సాయంత్రానికి ఆమెకు దేవుడి యొక్క మరి దర్శనం కలిగింది. ఆ దర్శనం ఎట్లా అంటే, ఆమె గదిలోనికి ఒక వెలుగు వచ్చినట్టు అండ్ ఆమె మరి దర్శనంలో ఆయనను చూస్తున్నట్టు అనుకుంది. ఎట్లా ఉన్నాడో అదంతా కూడా వివరాలు మనకి తెలియవు. సో ఆమె అందంట, ప్రభువా, నేను పనిగట్టుకొని 3 దినాలు నీ సన్నిధిలో ఉపవాసం ఉండి నిన్నే ధ్యానించి వాక్యమును నేను విని నా జీవితాన్ని నీకు ఇంకా పరిపూర్ణంగా సమర్పించుకోవాలని ఇక్కడికి వస్తే ఇట్లాంటి పరిస్థితుల్లో నాకు ఇట్లా హేయమైన, వికారమైన, చెడు, దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆ సమయంలో నీవెక్కడున్నావు ప్రభు అంటే ఆయన అన్నాడు, నేను ఎక్కడుంటాను, నీ హృదయంలో ఉన్నాను అన్నాడు. ఐఎమ్ ఇన్ యువర్ హార్ట్, యువర్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ఇన్ యూ. నీవు నా యందున్నావు, నేను నీ యందున్నాను. ఆ మంది, నీవు నా హృదయంలో ఉంటే ఇట్లాంటివి ఎట్లా వస్తాయి ప్రభు అని నన్ను కొంతమంది అడిగారు. నేను బిలీవర్ అయిన తర్వాత, హోలీ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ అయిన తర్వాత అన్హోలీ థాట్స్ ఎట్లా వస్తాయి? వస్తాయి. సో అప్పుడు యేసుప్రభు ఆమెను ఒక ప్రశ్న అడిగాడు, నీకు ఆ తలంపులు వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? పెయిన్ అనిపించిందా, ప్లెషర్ అనిపించిందా, అంటే నీకు బాధ అనిపించిందా లేకపోతే సంతోషం అనిపించిందా? నాకు చచ్చిపోయేంత బాధ అనిపించింది. నేను నీ హృదయంలో ఉన్నాను గనుకే నీకు అవి బాధ పెట్టాయి, నేను నీ హృదయంలో లేకపోతే అవన్నీ నీకు సంతోషం అయిపోయాయి. నీకు అర్థమైందా ఇప్పుడు ఒక ట్రూ బిలీవర్ ఎందుకు స్ట్రగుల్ అవుతాడో పాపముతో, ఎందుకు పెనుగులాడతాడో, ఎందుకు నేను ఇది చేయొద్దు, నాకు ఆ సుఖం వద్దు, నేను ఇట్లా మైల పడొద్దు, నేను ఇట్లా దేవుడికి అన్యాయం చేయొద్దు, ఆయన అప్పగించొద్దు, ఆయన్ని నేను విడిచిపెట్టొద్దు అని ఎందుకు ఘర్షణకి గురవుతాడో తెలుసా? బికాజ్ ఆయన మనలో ఉన్నాడు కనుక. ఆయన మనలో లేకపోతే ఇక ఆ యొక్క కంట్రోల్ అనేదే ఉండదు.
సో అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో ఆయన నాలో ఉన్నాడు కనుకే నాకు ఇంత బాధ కలిగాయి, ఇవి వస్తుంటాయి కానీ వాటికి నేను అప్పగించుకోకుండా వాటిని నేను తరిమేసేందుకు యేసు నాలో ఉన్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, నేను వాటి యందు సుఖించుట లేదు, నేను వాటిని ప్రతిఘటిస్తున్నాను, నేను ఆయనలాగా మారుతున్నాను, ఆయన యందు నేను, నా యందు ఆయన, ఫలించుట అంటే ఇదే. సో మీరు రియల్ క్రిస్టియన్ అయితే మీలో క్రైస్ట్ ఫ్రూట్ పెరుగుతుంది. మీరు ఒకటైతే మర్చిపోండి, మిమ్మల్ని మీరు మీ ఆలోచనలను పక్కన పెట్టండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా యందు మీరుంటే, మీ యందు నేనుంటే మీరు ఫలిస్తారన్నాడు, అది సత్యం. సో బిలీవ్ దట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇన్ క్రైస్ట్, ఇఫ్ దెర్ ఈస్ ఫ్రూట్ అట్లీస్ట్ 5%, 10%, 15% ఫలం ఉంటే, ఈ ఫలం ఉంటే, ఆయన పర్సనాలిటీ, ఆయన పర్పస్ మీలో ఉంటే, మీరు రియల్ క్రిస్టియన్, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు నకిలీ వారు కారు. కానీ పెరగండి. అండ్ దేవుడు ఎప్పుడు కత్తరితో మీ దగ్గరికి వస్తాడో, వేటిని కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నాడో సంతోషించండి. ఇన్వైట్ గాడ్, గాడ్ ప్లీజ్ కమ్ అండ్ వర్క్ ఆన్ మీ, నా మీద పనిచేయి, నన్ను బాగు చేయని అడగండి. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. సో ఈరోజుతో మనము యేసు పలికినటువంటి 7 అద్భుతమైనటువంటి వ్యాఖ్యలను ముగించాం. యేసు ఏంటో మనం తెలుసుకుని యేసులో మనం అలా కొనసాగి వర్ధిల్లుదాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్య పరిచర్య చేయుట ధన్యత, వాక్యమును వినుట ధన్యత. మీరు మాకేమై ఉన్నారో సెలవిచ్చారు, ఆ ప్రకారమే మేము నమ్మి మీరు నిజమైన ద్రాక్షావల్లి, మేము మీలో తీగలముగా ఉండి ఫలించినట్లు, మేము మీ యందు మీరు మా యందు నిత్యము నిలిచి ఉండి నిత్యరాజ్యానికి వారసులముగా ఉండినట్లు, అంతవరకు ఈ లోకంలో అందరూ మాలో క్రీస్తును చూచున్నట్లు సహాయము చేయమని, రక్షణ లేని అవిశ్వాసులు కూడా మీరే నిత్యజీవమై ఉన్నారని, మిమ్మల్ని తెలుసుకోవడమే నిత్యజీవమని గ్రహించి రక్షించబడ్డకు సహాయం చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.